నా సీట్ కూడా సిచ్యువేషన్ నాకు మొదలు తెలుస్తుంది. నేను మీకు ఆ సర్వే రిపోర్ట్లన్నీ నాకు తెలుసు. వరంగల్ పార్లమెంట్ ఎందుకో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉపడతాను. నేను ఎందుకని ఐడెంటిఫై చేసిన చాలామంది సర్వే చేసిన వాళ్ళు నాకు అందుబాటులో ఉంటుంది. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనేది ఒకటి, రెండు నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు రైతులకు, తాగేందుకు నీళ్లు కూడా సరిగ్గా వస్తలేవు. రేవంత్ రెడ్డి మాటలు మోసపోయారు, అది మోసపోయినాం, ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తలేరు. అది ఒకటి ప్రజలలో వచ్చింది. కడియం శ్రీహరి మీద కూడా కసి పెరిగింది. 4 సార్లు తెలుగుదేశంలో ఓడిపోయినాను, తీసుకొచ్చి కేసీఆర్ గారు ఎంపీ చేసిండు, ఉప ముఖ్యమంత్రి చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఎంపీకి ఎంపీ టికెట్ ఇచ్చిండు. అన్ని ఇచ్చిన తర్వాత కేసీఆర్ మోసం చేసే వరకు జనంలో బాగా వ్యతిరేకత వచ్చింది, జనంలో కసి కూడా పెరుగుతుంది. ఎందుకు సార్ మీరు అన్నట్టు నిజంగానే ఆయన తీసుకొచ్చి ఒక అన్ని పదవులు ఇచ్చింది బీఆర్ఎస్, ఎందుకు ఆ మార్పు జరగాల్సి వచ్చింది కడియం శ్రీగారి గారికి? మనము ఒక్కసారి ఎన్టీ రామారావు ద్రోహం చేసింది, ఆయన రాజకీయ విచ్చబెట్టినాను. నేను రాజకీయంగా అన్నిటిలో సపోర్ట్ చేసిన, నాకే న్యాయం చేస్తాడు. చంద్రబాబును తిట్టిండు, ఇంట్లోకి పోయిన తర్వాత కేసీఆర్ని తిట్టితే, దయాకరం తిట్టితే అది జనం ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఇట్లా ద్రోహం చేయొద్దు. నాకున్న రాజకీయ, నేను ఇప్పటివరకు నేను ఎంటర్ అవ్వాలో నా దేవుడు అంటాను. చంద్రబాబు నాకు అన్యాయం చేసిండు, కానీ చంద్రబాబు నేను తిట్టలే. ఇప్పుడు నాకు అన్యాయం, నాకు మంత్రి పదవి ఇవ్వలే, ఎవరెవరికో ఇచ్చిండు, నేను చంద్రబాబుని తిట్టా? తప్పు. పార్టీ మారిన వెంటనే తప్పది. నీకేం అన్యాయం చేసినామని పార్టీ మార్చారు? ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కానిదని నీకు టికెట్ ఇచ్చారే, నీ బిడ్డ సీటు కావాలని నువ్వు అడిగితే కూడా సీట్ ఇచ్చాడే, బిడ్డకి ఏం రాజకీయ చరిత్ర ఉన్నదని ఇచ్చింది? తప్పది. రమేష్ కూడా చాలా పొరపాటు చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేనేవే. అట్లా రాజకీయ లబ్ధి కోసం అది ప్రజలలో ప్రచారం కాదా? ప్రజల్లో పట్ల వ్యతిరేకత రాదా? నీ సొంత లాభం కోసం పార్టీ మారినవని. ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు అన్నట్టు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా మారి పార్టీ మారి ఇప్పుడు బిడ్డకు సీటు తెచ్చుకున్నారు. అంటే అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ విన్న బీఆర్ఎస్ కావచ్చు, ఓట్లేసే అవకాశం ఉందా ఆయనకి? ఎట్లేస్తారండి? మీరే చెప్పండి, వ్యక్తిగతంగా మీకు ఏమనిపిస్తుంది? ఓటర్స్ నీతివంతులండి, బయట పడరు, లోపల మనసులో పెట్టుకుంటారు. కసి కొద్ది వీళ్ళ మీద వ్యతిరేకత, కసి కొద్ది టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తారు. ఇప్పుడు నేనున్నా, నా మీద వేరే చెడు అభిప్రాయం లేదు, కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారో అని ఆశ కొద్ది చేశారు.